हाय फ्रेंड्स नेनु मी श्रीनिवास नेनु मीकु ई रोजु प्रीति कंपनी वारी इंडक्शन स्टव गुरिंचि एक्सप्लेन चेसि पूर्ति डेमो एला वाडाली एंटि अनेदि विवरंगा चेप्तानु। वेलकम टू मिक्सी महल। ఫస్ట్ దీని అన్బాక్సింగ్ గా ఏమనే చూద్దాం। ఇక్కడ సైడ్ లో ఇది ఉందన్నమాట పూర్తి వివరాలు। దీనికి ఏమ చెప్తున్నారంటే బేసిక్ యూనిట్ ఒకటి వస్తుంది, ఇండక్షన్ కుక్కర్ మాన్యువల్ ఒకటి, దానికి సంబంధించిన మాన్యువల్ వస్తుంది। దీని వోల్టేజ్ వచ్చేటికి 230 50 Hz, దీని పవర్ వచ్చేసి 16,600 వాటేజ్ అన్నమాట। ఇది దీని డైమెన్షన్స్ క్లియర్ గా ఇచ్చారు। ఇది వెయిట్ ఎక్స్పర్ట్ మెజ్ గా 2.5 kg ఉంటున్నట్టున్నారు। పోతే లోపల ఇంకా దీనికి ఏముందంటే దీని MRP లు అన్ని వివరంగా ఇచ్చారు। ఫస్ట్ దీని అన్బాక్స్ చేద్దాం। లోపల ఇది హ్యాండిల్ లా ఉంది, ఇది హ్యాండిల్ ఇట్లా వస్తుందన్నమాట। ఇది నో ఇష్యూ, దీని ప్రాబ్లం లేదు, దీని ఇట్లా పెట్టేసుకోవచ్చు। इंडक्शन स्टव इला उ दींटर मैनुअल लाइक ग्यारंटी कार्ड अंड यूजर मैनुअल ग्यारंटी कार्ड को उपयोगपड़ी यूजर मैनुअल दींट एम चेयचु एम चेयकड़ा क्लियर ऐसी मेजर ऐसी बॉक्स मीद 1 year वारंटी लाइफ लांग फ्री सर्विस मेंशन इंका दी स्पेसिफिकेशन्स 4 times सेविंग्स रकर मन इधर चुद कवर पेटर या इंडक्शन कुकर पे प्लग बैटिंग की मन जनरल बिफोर चाला कंपनीस 5 ampere साकेट इप्पुडु 16 ampere साकेट मात्रमे पेट्टुकोवाली। इदि मामूल चिन्न प्लग लो पट्टदु। इदि एंदुकंटे इदि कंपनी वाळ्ळ सेफ्टी प्रिकॉशन कोसम बहुशा दीन्नि इच्चुंटारु। चाला अंटे बिफोर एमवुतुंदंटे 5 ampere साकेट लो पेडिते गनुक इदि 1600 वाटेज कदा, अलांटप्पुडु इल्लुलो फ्यूज पोवडं अट्लांटि जरुगुतुंदि। बहुशा दानि उद्देशिंचि इल्लु पेद्द प्लग इच्चिनट्टु उन्नारु। ई प्लग पॉइंट इला उंटुंदि। ఇకపోతే దీని బేసిక్ గా దీని లోప అట్మాస్ఫియర్ చూసుకుంటే ఇక సర్కిల్ లాగా ఒటిచున్నారు। ఇది మినిమం 12 సెంటీమీటర్స్ మాక్సిమం ఈ కరువులోనే దీని మన పాత్ర పెట్టుకోవాలన్నమాట। ఈ పాత్రకి మరీ చిన్నదిగా పెట్టుకోకూడదు, మరీ పెద్దదిగా పెట్టుకోకూడదు। పెద్దదిగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎడ్జెస్ ఇది ఉంటది కదా, ఈ సిరామిక్ ప్లేట్ దాటిపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా కొంచెం మాడిపోయినట్టు అలా కాలిపోతున్నట్టు ఉంటుంది। మీరు ఈ డైమెన్షన్స్ లో పెట్టుకున్నట్లయితే నీకు పాత్ర ఏం ప్రాబ్లం ఉండదు। చాలా మంది ఉన్న జనరల్ అపోహ ఏంటంటే ఈ ప్లేట్ అంటుకుంటే షాక్ కొడుతుందా, ఈ ప్లేట్ అంటుకుంటే షాక్ కొడుతుందా, లేకపోతే దీని మీద పెట్టిన పాత్ర పెట్టుకుంటే షాక్ కొడుతుందా, అలాంటిది ఏమీ ఉండదు। యాక్చువల్ గా దీని గురించి అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక చిన్న క్లారిటీ ఇస్తాను। ఇది మాగ్నెటిక్ ఇండక్షన్ మీద జరుగుతుంది। అయస్కాంత క్షేత్రాల వల్ల మన పాత్ర హీట్ అవుతుంది, అయస్కాంత క్షేత్రాలు ఈ సర్ఫేస్ లో రిలీజ్ అవుతాయి। మ్యాగ్నెటిక్ వీవ్స్ అనేది పాత్రను తాకినప్పుడు ఆ పాత్ర హీట్ అవ్వడం అనేది జరుగుతుంది। అంతే తప్ప దీంట్లో కరెంట్ షాక్ కొట్టేది ఏమీ ఉండదు। ఇకపోతే దీని మీద పెట్టుకునే పాత్రలు సందర్భం వచ్చింది కొంచెం మళ్ళీ చెప్తున్నాను, దీని మీద స్టీల్ అండ్ ఐరన్ పాత్రను మాత్రమే పెట్టాలి। కింద సర్ఫేస్ మాత్రం చాలా ఫ్లాట్ గా ఉండాలి। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్రను చూసారా, చిన్న ఫ్లాట్ గా అంటే డిజైన్స్ గాని ఏమీ ఉండకూడదు। ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్ గా ఆ సెన్సార్ అనేది రిసీవ్ చేసుకుంటుంది। అలా డిజైన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఆ సెన్సార్ కరెక్ట్ గా రిసీవ్ చేసుకోదు। సో మీకు ఇక్కడ ఆన్ చేయగానే బ్లింక్ అవుతూ ఉంటుంది లైట్, బ్లింక్ అవుట్ ఉందంటే పాత్ర కరెక్ట్ గా లేదని అర్థం। ఓకే, ఇండక్షన్ పాత్రలు మీకు షాపుల్లో కూడా చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి, నో ఇష్యూ ఇండక్షన్ సంబంధించినవి అంటే చెప్తున్నారు మీకు। ఇకపోతే ఈ మాన్యువల్ షో, ఇది పవర్ ఆఫ్ ఆన్ పవర్ ఆన్ అండ్ ఆఫ్। ఈ మనం జనరల్ గా ప్లగ్ పెట్టిన తర్వాత స్విచ్ చేసినాక ఈ పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేయగానే డిఫాల్ట్ గా కొంత ఇది తీసుకుంటుంది, డిఫాల్ట్ గా అది రన్ అవుతూ ఉంటుంది।
అప్పుడు మనం గనక ఇక్కడ ఉన్న ఏమను చూసారు మాన్యువల్స్ లైక్ దట్ టీ కాఫీ మాన్యువల్ గ్రేవీ రోటీ దోశ ఫ్రై ఇడ్లీ ఇది ఇండియన్ మాన్యువల్స్ ప్రకారం దీన్ని తయారు చేశారు సో మనం లైక్ దట్ మనం ఇప్పుడు ఇడ్లీ వండాలనుకోండి ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేసి ఇడ్లీ మీద ప్రెస్ చేసాం అనుకోండి ఇడ్లీకి ఎంత టెంపరేచర్ కావాలి ఎంత టెంపరేచర్ ని అనేది ఎంతైతే ఎక్కువైతే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా దానికి కావాల్సిన టెంపరేచర్ ఇస్తూ ఇడ్లీ ఉడకడం జరుగుతుంది అన్నమాట అంటే ఎక్కువ ఇచ్చేసినా చాలా ఇబ్బంది కదా అలా ఇకపోతే తర్వాత ఫ్రై ఈ ఫ్రై బటన్ కనుక మనం ఆన్ చేస్తున్నట్టయితే ఫ్రైకి ఎంత టెంపరేచర్ కావాలి అనేది డిఫాల్ట్ గా అలా వస్తుంది అన్నమాట ఇక రోటీ దోశ బటన్ వస్తే దానికి ఎంత కావాలనేది టెంపరేచర్ డిఫాల్ట్ దీంట్లో సెట్ చేసుకుంటున్నమాట గ్రేవీ ఇక మిల్క్ అండ్ టీ ఈ మిల్క్ టీ ఉంది చూసారా దీనికి చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది టెంపరేచర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా కుక్ అవుతుంది ఇకపోతే మాన్యువల్ ఈ మాన్యువల్ లోకి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోటీ దోశ వేసారు మీకు టెంపరేచర్ సరిపడలేదు టెంపరేచర్ రిలీజ్ చేయడానికి మీకు ఇంకా హీట్ కావాలి చాలా ఫాస్ట్ గా కావాలి మాన్యువల్ నొక్కి ఇక ప్లస్ అండ్ మైనస్ చూసారా ఇక్కడ సెంటిగ్రేడ్ ఇక్కడ వాటేజ్ క్లియర్ గా ఉంది చూసారా ఈ సెంటిగ్రేడ్ వాటేజ్ ఇది ప్లస్ మైనస్ చేస్తే ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే అవుతుంది ఇది లైవ్ లో చూపిస్తాను ఒకసారి మీకు కూడా ఇది ప్లస్ ఇది మైనస్ ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం మాన్యువల్ గా దాని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే డౌన్ చేసుకోవచ్చు దీనిపైన మనకి టైమర్ అని ఉంది కదా ఈ టైమర్ అన్నమాట ఈ టైమర్ బటన్ ఆన్ చేస్తే మనకి డిఫాల్ట్ గా 30 మినిట్స్ తీసుకుంటుంది మనం దాన్ని 100 అయినా పెంచుకోవచ్చు అలాగే 2 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీ కావాల్సిన ఒక దీనిపైన సాంబార్ పెట్టాం అనుకోండి ఒక మనకి 5 మినిట్స్లో అయిపోతుంది అనుకోండి 5 మినిట్స్లో అయిపోయినప్పుడు 5 మినిట్స్ ఇక్కడ టైమర్ బటన్ నొక్కి ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది కదా ఇక్కడ డిస్ప్లే మీద 30 డిఫాల్ట్ గా ఉంటుంది 30 నిమిషాలు ఖచ్చితంగా డిఫాల్ట్ గా అది వచ్చేస్తుంది మనం దాన్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సాంబార్ 5 నిమిషాలు అయిపోద్ది అనుకోండి మైనస్ చేసుకుని 5 డిస్ప్లే వచ్చేదాకా పెట్టుకుని మనం అది వదిలితే 2 సార్లు 3 సార్లు అలా బ్లింక్ అయిపోయి ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది మీకు ఈ సాంబారి మీరు అనుకున్న ఏదైతే అనుకుంటున్నారో అది 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఇలా ఆఫ్ అయిపోవటం వలన మీకు ఆటోమేటిక్ ఆఫ్ అవటం వల్ల ఎనర్జీ సేవ్ అవుతుంది ఇకపోతే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే మనం దీని బ్యాక్ సైడ్ న ఒక సీరియల్ నెంబర్ స్టిక్కర్ ఒకటి ఇచ్చున్నారు బార్కోడ్ తో ఇక్కడ దీని ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ అనమాట ఈ ఫ్యాన్ ఏంటంటే మనకి ఇండక్షన్ కుక్కర్ లో రన్ అవుతున్న టైంలో ఓవర్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది లోపల మన ఎక్కువ టెంపరేచర్ ఇది రిలీజ్ చేయటం వలన ఓవర్ హీట్ అనేది వచ్చినప్పుడు ఈ ఫ్యాన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే ఇండక్షన్ కుక్కర్ కానీ మన ఇట్లాంటి పాడైపోతాయి అని ఆ పాలిథిన్ కవర్ లో పెట్టేసి లేదంటే కింద ఏదైనా క్లాత్ పెట్టేసి మెత్తటి మక్మల్ కలర్ టవల్స్ లాంటివి ఉంటాయి చూసారా అవి పెట్టేసి దీని మీద పెట్టేసి రన్ చేస్తుంటారు అలా పొరపాటున చేయమాకండి ఎందుకంటే మీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇది క్లోజ్ అయిపోతుంది ఇది క్లోజ్ అయిపోయిందంటే మీకు అది పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు దాని హెయిర్ అనేది బయటికి పోదు అనమాట అలా చేయటం వలన మీకు ఇది త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది మీరు ఫ్లాట్ ఇది మీద పెట్టుకుంటే ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదా ఈ లెగ్స్ డిస్టెన్స్ కరెక్ట్ గా దీనికి సరిపడంత ఇస్తాడు ఆ లెగ్స్ మీదే బేస్ అవి ఉండాలి సరే దీని కరెక్ట్ గా ఇట్లా ఇండక్షన్ దానికి కరెక్ట్ గా సరిపోయేంత పాన్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇక మనం లైవ్ లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీనికి పవర్ సప్లై ఇచ్చాను ఫస్ట్ దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేద్దాం ఆన్ అండ్ ఆఫ్ చేయగానే ఇది ఇలా ఉంటుంది మీరు చూసారా సౌండ్ వస్తుంది దీని సౌండ్ వస్తుందంటే దాని అర్థం ఏంటంటే పాత్ర పెట్టలేదు అని అర్థం ఓకే నేను చెప్పాను కదా డిఫాల్ట్ గా తీసుకుంటుంది అనేది చూసారా ఇదంతా డిఫాల్ట్ గా అది మాన్యువల్ గా తీసుకుంది ఇప్పుడు మనం పాత్ర పెడదాం ఓకే ఇప్పుడు పాత్ర పెట్టాను నేను కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూసారా ఇప్పుడు సౌండ్ వస్తుందా
అదన్నమాట. ఇది డిఫాల్ట్ గా తీసుకుంటుంది. చూసారా ఇప్పుడు మనం గనక ఆ పైన వాటర్ అయిపోసాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇడ్లీ పెట్టారు అనుకుందాం, ఇడ్లీ బటన్ ప్రెస్ చేశారు అనుకోండి, చూసారా టెంపరేచర్ మారింది. అలాగే గ్రేవీ టెంపరేచర్ మారిపోయింది, దోశ, అలాగే టీ కాఫీ ఉంది కదా, టీ కాఫీ, టీ కాఫీ చూసారు చాలా తక్కువ తీసుకుంది అట్లా అన్నమాట. ఇది పోతే మాన్యువల్, మాన్యువల్కి ఎక్కువ తీసుకుంటుంది. వాటర్ చూసారా అలా చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇకపోతే టైమింగ్ సెట్ చేసుకోవడం ఎలా, టైం నొక్కాం అనుకోండి, చెప్పాను కదా డీఫాల్ట్గా 30 మినిట్స్ తీసుకుంటుందని, మనం దాన్ని మైనస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 మినిట్స్ ఏం పెడదాం, అంటే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుందని 2 మినిట్స్ పెట్టాను. ఎంత టెంపరేచర్, ఎంత బస్బస్మైన ఇది, ఎలా చూసారా ఇది బ్లింక్ అవుతుంది, టైం సెట్ అయిపోయింది. వాటర్ చూసారా ఎలా ఇదైపోతుందో, మన ఈ 2 మినిట్స్లో కూడా ఇది 160 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తీసుకుంది కదా, 700 వాట్స్ తీసుకుంటుంది. అలాగే దీన్ని మైనస్ చేద్దాం, ఎందుకంటే 2 మినిట్స్ దాకా ఇది వాటర్ ఆవిర్ అయిపోయేలా ఉన్నాయి, అందుకోసం ఇట్లా పెట్టాను అన్నమాట. పోతే మీరు చూడండి, నేను రన్నింగ్ టైంలో దీనిపైన, అంటే ఇది ఇక్కడ ఉంది కదా, దీనిపైన కనుక నేను చేయి పెడితే ఏం కాదు, చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా సరే ఇదేం కాదు, ఎందుకంటే పాత్ర ఉన్న చోట మాత్రమే హీట్ అవుతుంది, మిగతాది ఏం ఉండదు అనమాట. నేను ఈ రన్నింగ్లో కూడా మీరు చూసినట్టయితే ఈ ప్రాబ్లం ఇది, చూసారా నేను పెట్టడానికి అసలు కంఫర్ట్గా లేదు ఆ పాత్ర ఉందని. మీరు అది చూసారా డీఫాల్ట్గా ఆఫ్ అయిపోయింది, ఇట్లా ఉంటుంది అన్నమాట. మనం టైం సెట్ చేసుకోవటం ఇలా, మనం ఈ పాత్ర ఆఫ్ అయిపోయిన తర్వాత మనం ఈ పాత్ర వెంటనే మీ పొంగిటం లేదా ఇట్లా జరుగుతుంది అనుకోండి, దీని మీద హీట్ మీద ఉన్నప్పుడు, అంటే ఈ పాత్ర హీట్కి ఇది కొంచెం గ్లాసు హీట్ అవుతుంది, హీట్ మీద ఉన్నప్పుడు మనం తడిగొట్టుతూ వెంటనే తడగొద్దు. ఇకపోతే ఆఫ్ అయిపోయింది కదా, ఆఫ్ అయిపోయిన తర్వాత ప్లగ్ ప్యాంట్ స్విచ్ను కూడా వెంటనే ఒక 4 మినిట్స్ వరకు లోపల ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఒక 4 మినిట్స్ తర్వాత ఆపితే మీకు అప్పుడు బాగుంటుంది. మీకు మొత్తం అర్థమైపోయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్కి బంధువులకి దీని గురించి చెప్పండి, కుదిరితే ఓ లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.